ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే తలమానికమైనటువంటి నిజాం సాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో నేటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి ప్రతి 7 డిసెంబర్ నవంబర్ డిసెంబర్ సమయంలో ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యాభ్యాసం మూమెంట్లో దూరమైనటువంటి విద్యార్థులు ప్రొఫెషనల్ స్థాయికి చేరుకున్నటువంటి సమయంలో దరిచేరినటువంటి మధుర క్షణాలలో అలుమ్ని ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి గత 15 సంవత్సరాల నుంచి అలుమ్ని ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నేడు అట్టహాసంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు నిజాం సాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఎవరైతే గతంలో విద్యను అభ్యసించి బయటకు వెళ్ళి ఇవాళ ప్రొఫెషన్లో నిలదొక్కుని ఇవాళ ఉన్నత స్థానాన్ని అధిరోహించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే చిన్న ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ ఎప్పుడు నవోదయ విద్యాలయంలో మీ అకాడమిక్ ఇయర్ ఏంటి, అప్పుడు ఏ రకంగా కోఆర్డినేషన్ ఉంది మీ ఫ్రెండ్స్ మధ్య? అప్పట్లో ఇదే ఫ్యామిలీ లాగా ఉండేది, మొత్తం ఏ షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ తోటే, ఇంకా ఫ్రెండ్స్ టీచర్స్ ఇదే ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయిపోయింది మాకు. లైక్ ఒకరికి ఒకరికి బాండింగ్ పెరిగిపోయింది. ఇప్పటికైనా లైక్ ఫ్రెండ్ అనేసరికి వాళ్ళ ఈ స్కూల్ ఫ్రెండ్ వేరే ఉంటుంది, బయట ఫ్రెండ్స్ వేరే. బయట ఫ్రెండ్స్ ఏదో క్యాజువల్గా హాయ్ బై, వీళ్ళు సంవత్సరానికి ఒకసారి మాట్లాడినా అదో రకమైన లవ్ అండ్ రెస్పెక్ట్ కనిపిస్తుంది. విద్యార్థి స్థాయిలో విడిపోయిన మీరు ఇవాళ ప్రొఫెషనల్ స్థాయిలో కలిసినటువంటి పరిస్థితి నిజాం సాగర్ విద్యాలయ వేదిక ఎలా ఫీల్ అవుతుంది? ఎలాగూ ఆనందంగానే ఉంటుంది. సంవత్సరానికి ఒక్కరోజు అనేది కలవచ్చు, సో మేము కంపల్సరీగా ఈ ఈవెంట్కి వస్తూ ఉంటాము. ఒక్కరోజు కలిపి అందరం ఉండే దాంట్లో ఒక 20 మెంబర్స్ వస్తారు, 80లో ఒక 20 వస్తారు, సో ఉండొచ్చు అన్నట్టుగా వస్తారు. ఏ రకంగా ఉండే మీ క్లాస్మేట్స్తో అప్పట్లో ఉన్న అనుబంధం, అప్పుడు ఉన్నటువంటి మధుర క్షణాలు ఏమైనా గుర్తుకున్నాయంటారా? చాలా గుర్తుంటాయి, అన్నీ గుర్తుంటాయి, ఆల్మోస్ట్ ఒక్కటి కాదు, ఆల్మోస్ట్ అన్నీ గుర్తుంటాయి. ఏదో ఒక అంటే లైక్ పీటీ సార్తో మాట్లాడుతుంటే పీటీ సార్ ఏదో అన్నారని, మేడం ఏదో అన్నారని, ఈ క్లాస్లో ఇది జరిగిందని ఏదో గుర్తు తెచ్చుకొని మేము మాది మీద మేము మాట్లాడుతూ ఉంటాం. విద్యార్థి స్థాయి నుంచి దాదాపు ఏళ్ళు గడిచినప్పటికీ కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఒక వేదిక ద్వారా కలవాలన్నటువంటి కుతూహలంతో తోటి ఫ్రెండ్స్ గతంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ని మళ్ళీ తిరిగి చాలా రోజుల తర్వాత కలిసినటువంటి సందర్భం ఎలా అనిపిస్తుంది ఈ క్షణాలను? నిజంగా చాలా ఆనందంగా ఉందండి. నేను 7 సంవత్సరాలు ఇక్కడ గడిపినందుకు ఒక ఫ్యామిలీని కోల్పోయిన అనిపిస్తుంది ఇప్పుడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చదువుకుంటే మళ్ళీ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి. ఎలా ఉంది ఈ ఏళ్ళ దాదాపు ఏళ్ళ తర్వాత కలిసినటువంటి మీ ఫ్రెండ్స్ని చూస్తే, మొన్నటి వరకు చిన్ననాటి ప్రాయంలో విడిపోయినటువంటి మీరు ఇవాళ భారీగా నిలదొక్కున్నటువంటి పరిస్థితి సమాజంలో, మాకంటూ ఒక గుర్తింపు ఉందన్న స్థానం సంపాదించుకున్న తర్వాత చాలా ఏళ్లకు కలిశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నాకు ఇక్కడ నేర్పించిన విలువలు కానీ మా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలతో పాటు వివిధ అంశాలు నేర్చుకున్నాము, ఆ అంశాలే మమ్మల్ని సమాజంలో నిలదొక్కునేలా చేశాయి. నిజంగా మా పూర్వ విద్యార్థులందరూ రావడము, మా అసోసియేషన్కి సపోర్ట్ చేయడము, అసోసియేషన్ తరఫున దాని ప్రెసిడెంట్గా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలుమ్ని అసోసియేషన్ స్థాపించి దాదాపు 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరము భారీ ఎత్తున మీ స్థాయికి తగ్గట్టుగా ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నవోదయ విద్యాలయ కేంద్రంగా ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ఒక చేట చేరుస్తున్నటువంటి పరిస్థితి మీ ద్వారా ఒక వేదిక మీదకి ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ విధంగా అలుమ్ని డే జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషకరం, ఎందుకంటే మేము మా చదువుకున్నటువంటి విద్యాలయంకి వచ్చి మా యొక్క గురువులను గౌరవించుకోవడం, మా యొక్క గురువులను కలవడం, తర్వాత మాకున్నటువంటి జూనియర్స్కు మా యొక్క ఎవరైతే సెటిల్మెంట్ అయినారో వాళ్ళ నుంచి మంచి సందేహాలు ఇప్పించడం, కెరీర్ గైడెన్స్ ఇప్పించడం, అదేవిధంగా ఇక్కడ రిటైర్మెంట్ అయ్యి వెళ్తున్నటువంటి టీచర్లను ఫెలిసిటేషన్ చేస్తుండడం, సో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా వస్తుంటాం, ఇంకా రానున్న సంవత్సరంలో ఇంకా మా యొక్క సంఖ్య పెరుగుతుంది, ఇదే విధంగా అలుమ్ని డేను ఇంకా ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.